మాఘమాసంలో కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవానుడితో ఓ వాసుదేవ ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని చెప్పండి అని కోరాడు శ్రీకృష్ణ పరమాత్మ ఓ యుధిష్ఠర ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది వారి పాపాలు కూడా తొలగిపోతాయి ఒకనొకసారి నారద మహాముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తనకు ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలపమని కోరాడు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు ఓ నారద ఇంతకుముందు ఎవరికి దీని వ్రత మహత్యం గురించి చెప్పలేదు నువ్వు అడిగావు కనుక నీకు తెలియచేసేదను అన్నాడు ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుందని సందేహమే లేదు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయున్నప్పుడు సీతా లక్ష్మణుడితో కలిసి పంచవటిలో నివసించేవాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్ని కోల్పోయిన వాడిలా ఉండాడు సీతాదేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతుండగా చూసి ఏమైందని అడగగా జటాయువు సీతమ్మను రావణాసురుడు ఎలా అపహరించాడో సీతామాతను కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగిపడిన విషయం వివరించి మరణిస్తాడు శ్రీరాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణత్యాగానికి జటాయువుకి వైకుంఠ ప్రాప్తి ప్రసాదిస్తాడు సీతాదేవిని వెతికే క్రమంలో కబందుడిని సంహరిస్తాడు అటు తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు సుగ్రీవుడు వానరసేనకు రాజు అగుట చేత సీతమ్మ వారిని వెతకటానికి పెద్ద వానరసేనని తయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకడానికి లంకకి వెళ్ళి వెతకమని ఆజ్ఞాపిస్తాడు హనుమ లంకలో సీతమ్మను అశోకవనంలో చేసి శ్రీరాముని ముద్రికను చూపి ఆయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగం ఉంగరం తీసుకొని తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి విషయాన్ని వివరిస్తాడు శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంక నగరానికి చేరుకునే సముద్రానికి చేరుకుని ఆ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అంటాడు ఓ సుమిత్ర కుమార ఈ సముద్రముని దాటడం అంత సులువైనదేమీ కాదు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అందరిలోకి మంచివాడివైన శ్రీరామ బలద లభ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు ఓ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యం ఏమిటో కనుక్కుందాం ఆయన మాత్రమే మనకు ఈ సమయంలో సహాయపడగలరు నాకు సెలవిస్తే ఆయన దగ్గరికి బయలుదేరుతాను అన్నాడు బలదలభ్య ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు బలదలభ్యుడు ఇలా అన్నాడు శ్రీరామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము దీనిని ఆచరించడం ద్వారా నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అని ఏకాదశి ముందు రోజు ఒక వెండి బంగారం ఇత్తడి లేదా మట్టి కుండ ఒకటి తీసుకొని అందులో నీళ్లు పోసి నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి దీన్ని శ్రీమన్నారాయణుడి దగ్గరగా పెట్టాలి మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసి ఆ కుండకి పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రికి జాగరణ చేయాలి మరునాడు ద్వాదశి తిథి రాగానే మళ్ళీ ఆ కుండకు పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి తర్వాత ఉత్తముడైన బ్రాహ్మణుడికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి ఈ విధంగా నువ్వు ఈ సేవ ఉపవాసం చేసి తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పాడు శ్రీరామచంద్రుడు బలదల బెరుస చెప్పినట్లుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఓ నారద ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు అతి చండాలమైన పాపాలైన హరించుకొని పోయి విజయం లభిస్తుంది మరియు వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు యుధిష్ఠరుడు ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కథను వింటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠరుడితో చెప్పాడు